నగరంలో ఉచిత పార్కింగ్ విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్రమ పార్కింగ్ వసూళ్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో వినియోగదారులు బహిరంగ దోపిడీకి గురవుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఉచిత పార్కింగ్పై ప్రభుత్వ ఆదేశాలు పక్కదారిని పడుతున్నాయి. అక్రమదారులు అడ్డగోలుగా దందాలు కొనసాగిస్తున్నారు. ఇదేమిటి అని అడిగితే ఇంతే అంటున్నారు. షాపింగ్కు వెళ్ళినా సరదాగా సినిమా చూసినా పార్కింగ్ కోసం మాత్రం పైకం చెల్లించాల్సిందే. పేరుకు మాత్రమే ఉచిత పార్కింగ్ అంటూ బోర్డు, కానీ వచ్చిన వారి నుంచి వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేటు స్థలమైనా వాహనం పార్కింగ్ చేశామంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఇది ప్రస్తుతం మహానగరంలో సాగుతోన్న పార్కింగ్ మాఫియా దందా. హైదరాబాద్ నగరంలో ఉచిత పార్కింగ్ అనేది కాగితాలకు మాత్రమే పరిమితమైంది. మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు, రైతు బజార్లు, ఇలా ఎక్కడైనా ఉచిత పార్కింగ్ స్థలం ఉంటుంది. కానీ వాహనం తీసుకుని వెళితే మాత్రం పార్కింగ్ ఛార్జెస్ తప్పకుండా చెల్లించాల్సిందే. ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలని, పార్కింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించొద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పరిమితమైన సమయం ఉన్నంత వరకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి డబ్బులు వసూలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. పార్కింగ్ నేను అది పర్సనల్ అనుకున్నాను, కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని తెలియదు. సో ప్రతిసారి టూ వీలర్ కింద అని త్రీ వీలర్ కింద అని తీసుకుంటున్నారు, అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర అయితే 10 తీసుకున్నారు. టూ వీలర్కి 10 అంట, త్రీ వీలర్కి 15 or 20 అంతా ఉంది. అలా పే చేయాల్సి వస్తుంది. నేను అడిగితేను ఇక్కడ పెడితే పార్కింగ్కి కంపల్సరీ తీసుకోవాలి, తీసుకుంటాము అన్నారు. నేను అందువల్ల నేను పర్సనల్ ప్రాపర్టీ అనుకొని చెప్పి పే చేశాను. నాకు ఇప్పుడే తెలిసింది అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పార్కింగ్ ట్యాక్స్ తీసుకోకూడదని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎన్నిసార్లు మనం పార్కింగ్ ప్లేస్లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు పార్కింగ్ దానికి ఫైన్ వేస్తున్నారు. 20 rupees, 30 rupees అలా అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇప్పుడు చేసి 10 rupees, మేము 10 కొంతసేపే కదా పెట్టింది, 15 minutes కదా పెట్టింది అని అడిగి 10 rupees పే చేసి బండి బయటికి తీసుకొని వచ్చామన్నమాట. ఈ విధంగా అమౌంట్ తీసుకోవటం అనేది చాలా తప్పు. అది ఒకసారి గవర్నమెంట్కి మీ ద్వారా తెలియజేసి ఈ విధమైనటువంటి కట్టడి చేస్తారని అనుకుంటున్నాను. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు, అలాగే రైతు బజార్లలో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ కోసం ఎలాంటి రుసుం వసూలు చేయొద్దు, కానీ అన్ని ప్రాంతాల్లో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్లలో పార్కింగ్ ఛార్జీల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది మార్కెట్ అసలు ఫ్రీ పార్కింగ్ ఉండాలి, ఫ్రీ పార్కింగ్ లేకుండా ఫీజు వసూలు చేస్తున్నారు. వీరు బైక్ వచ్చేసి 10 rupees, కార్కి వచ్చేసి 20 rupees తీసుకున్నారు. అసలే రేట్లు ఇది ఇబ్బందిగా ఉన్నాయి జనాలకి. మళ్ళీ ఇందులో అదనంగా ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్ తీసేసుకుంటున్నారు. ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు షాపింగ్ చేసినాము, అయినా కానీ ఇక్కడ కంపల్సరీ ఛార్జెస్ చేస్తున్నారు. అడిగితే ఏంటంటే మేము ఇక్కడ ఇది కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి గవర్నమెంటే వసూలు చేయమన్నారు అని చెప్పి చెప్తున్నారు. 10 rupees ఎందుకు అని అంటే కంపల్సరీ పే చేయాలి అని అడుగుతున్నాను. 10 rupees తీసుకున్నాను. పార్కింగ్ ఛార్జీల వసూలుపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ ఆదేశాల ప్రకారం 30 నిమిషాల వరకు ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ సమయం ఉంటే మాత్రం వాహనదారుడు షాపింగ్ చేసినట్టు బిల్లు చూపిస్తే సరిపోతుంది. బిల్లు లేకపోతే మాత్రం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. కానీ నిజానికి అందుకు విరుద్ధంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి వాణిజ్య సంస్థ, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ దశలోనే పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇలా ఫ్రీ పార్కింగ్ ఉన్న చోట ఫీజు వసూలు చేస్తే ఆ బిల్లు పేపర్ తీసుకుని కన్జ్యూమర్ కోర్టులో కేసు పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. నగరంలో షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా పార్కింగ్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. గతంలో పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఇది మాట పిడచెవిన పెట్టి విచ్చలవిడిగా బహిరంగంగా పార్కింగ్ డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలికి ఫిర్యాదులు రావడంతో ఆమె హెచ్చరించిన ఎటువంటి చలనం లేకుండా ఈ దందా అయితే కొనసాగిస్తున్నారు. దీంతో కొద్ది సమయానికి కూడా ఈ పార్కింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రమేష్, HMTV హైదరాబాద్.